ఈ సంక్రాంతికి చిరంజీవి బాల్తేరు వీరయ్య బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు మూవీ కూడా రిలీజ్ అవుతోంది బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీ జనవరి పన్నెండున రిలీజ్ అవుతుంటే చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ జనవరి పదమూడున విడుదల చేస్తున్నారు అయితే ఈ రెండు చిత్రాల కంటే ముందుగా జనవరి పదకొండున విజయ్ వారసుడు మూవీని దిల్ రాజు భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని అనుకోవడంతో చిరు బాలయ్య సినిమాలకే ఎక్కువ థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది దీంతో దిల్ రాజు వెనక్కి తగ్గారు వారసుడు మూవీని జనవరి పదకొండున కాకుండా జనవరి పద్నాలుగున విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు తమిళ్లో వరీసు మూవీ మాత్రం జనవరి పదకొండునే రిలీజ్ చేసి తెలుగులో మాత్రం జనవరి పద్నాలుగున వారసుడు చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా దిల్ రాజు అనౌన్స్ చేశారు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని చిరంజీవి బాలకృష్ణ తన హీరోలని వాళ్ళకు తన వల్ల వన్ పర్సెంట్ కూడా డ్యామేజ్ అవ్వడం ఇష్టం ఉండదు కాబట్టే వారసుడు చిత్రాన్ని వాయిదా వేసానని దిల్ మీడియా ద్వారా తెలియజేశారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి నాకు ఏదైతే గొప్ప సినిమాలు ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు చూపించాము సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సంక్రాంతికి వచ్చింది శతమానం భవతి సంక్రాంతికి వచ్చింది ఎఫ్ టూ సంక్రాంతికి వచ్చింది అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా కూడా ప్రాపర్ ఆ జోనర్ ఫిలిం సో తెలుగు ప్రేక్షకులకి సంక్రాంతి వారసుణ్ణి చేయాలనే నా ప్రయత్నం కానీ సో బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఏపీ తెలంగాణలో ఉన్న థియేటర్లన్నీ వాళ్ళది హ్యూజ్ రిలీజ్ కావాలి దాని తర్వాత నా సినిమా రావాలి అనే ఒక పాజిటివ్ దాని ప్రకారమే నేను నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయంకి ఇండస్ట్రీ పెద్దలు నేను షేర్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ చాలా హ్యాపీగా అంటే యువర్ గోయింగ్ ఈజ్ అ గుడ్ డెసిషన్ సో అన్ని సినిమాలు బాగుండాలి అన్ని సినిమాలు ఆడాలి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఫైనాన్షియల్గా బాగుండాలి ఎవరి డబ్బు పోయినా పోయినట్టే కాబట్టి ఎప్పుడు నేను పాజిటివ్ యాంగిల్లోనే ఈ సినిమాని నేను ఒక అడుగు వెనక కేసైనా నాకు బాధ లేదు చాలామంది నా మిత్రులు ఉన్నారు అదేంటి అదేంటి ఇలా మీడియాలో అవన్నీ నేను ఏది నమ్మను సినిమానే నిలబెడుతుంది సక్సెస్ సినిమానే ఎవరినైనా నిలబడుతుంది అందరూ బాగుండాలి నేను ఒక్కరిని కాదు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తుంటారు అందరూ దిల్ రాజు దిల్ రాజు దిల్ రాజు అని ప్రాబ్లం లేదు అంటే మనకు శాస్త్రం ఉంది గారు అన్నారు మొన్న వారి ఇంటర్వ్యూలో పనులున్న చెట్టుకే కదా సార్ రాళ్ళు కొడతారు సో మీరు ఇప్పుడు పండ్లున్న చెట్టు మీకు తప్పదు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఐఎమ్ ఆల్వేస్ రెడీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్